నడిపిస్తున్న బండి ఇది. లాస్ట్కి రథం అనే పేరు పెట్టడం జరిగింది. సో ఏం తెలుసో తెలియకో ఏదో ఒకటి జరిగింది, కానీ మొత్తానికి వెయిటేజ్ అయితే మోస్తున్నాను చాలా ఇయర్స్ నుంచి. లిటిల్గా 2013లో స్టార్ట్ అయిన జర్నీ ఇది. ఒక సినిమా స్టార్ట్ అయింది, ఆగిపోయింది పంతం అని. దాని తర్వాత తెలిసి తెలియకనే ఒకటి మొదలైంది, ఆగిపోయింది. దాని తర్వాత కొత్త ట్రాక్ మారిపోయింది. ఏది గివప్ చేయకూడదు అని చెప్పేసి అదే ఇంటెన్షన్ తోటి, అదే అంబిషన్ తోటి, అదే ప్యాషన్ తోటి ముందుకెళ్తూ ఉన్నాను. అండ్ సినిమా జస్ట్ 4 డేస్ అవే. నేను పుట్టింది గుంటూరు అండి, మదర్ది ఫాదర్ది కూడా గుంటూరే. పెరిగింది హైదరాబాద్, గుంటూరులో పుట్టడం ఒకటే జరిగింది. హైదరాబాద్లోనే పెరిగాను, మా నాన్నమ్మ పెంచేది దగ్గరుండి. సో మా ఫాదర్ ఇప్పుడు బిజీగా ఉంటారు అండి. సో డాడీ కూడా ఫిల్మ్ ఇండస్ట్రీనే, అంత పెద్ద సక్సెస్ఫుల్ మనిషి కాదు, బట్ ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న పర్సనే. సో ఎప్పుడు బిజీగా ఉండేవాళ్ళు. మా మదర్ కూడా ఎక్కువ ఉండేది కాదనమాట, ఎలా చూసుకోవాలి ఏంటి అని చెప్పేసి. సో చిన్న వయసులో పెళ్ళి అయిపోయింది మా మదర్కి ఫాదర్కి. సో చూసుకునేవాళ్ళు కాదు. సో మా నాన్నమ్మ దగ్గరుండి మొత్తం నాకు తెలిసిన వాల్యూస్ కానీ ఎదిగిస్తారు మొత్తం ఆమె నేర్పించారు. సో దాని తర్వాత ఇంకా స్కూలింగ్ స్టార్ట్ అయింది హైదరాబాద్లోనే. మొత్తం ఓబుల్ రెడ్డి స్కూల్లో చదివాను ఫస్ట్ నుంచి 10th వరకు. అండ్ ఐవీ లీగ్లో 2 ఇయర్స్ చదివాను, మెరిడియన్లో చదివాను. దాని తర్వాత సెయింట్ మేరీస్లో డిగ్రీ ఫినిష్ చేశాను, బీబీఏ ఫినిష్ చేశాను. సో యాక్చువల్గా నేను 10th నుంచి చిన్నప్పటి నుంచి మూవీ లవర్ అండి. నేను చాలా మూవీస్ చూసేవాడిని, ప్లస్ నాకు తెలుసో తెలియకో ఫ్రెండ్స్కి కథలు చెప్తూ ఉండేవాడి అనమాట. సరదాగా ఊరికి కూర్చొని మాట్లాడుకోవటం, కథలు చెప్తూ ఉండేవాడిని. సో సడన్గా అంటే నేను అల్లేసేవాడిని అనమాట, తెలియని వయసులోనే అల్లేసేవాడిని. ప్లస్ ఎక్కడో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ దగ్గర నుంచే మాక్సిమం వాళ్ళకి చెప్పడం జరిగింది అనమాట. సో స్టోరీ టెల్లింగ్ అనేది నాకు చాలా ఇంట్రెస్టింగ్ ఉండేది అనిపించింది స్టార్టింగ్ నుంచి. సో దాని తర్వాత యాక్చువల్గా నాకు డైరెక్షన్ మీద చాలా ప్యాషన్ ఉండింది. సో 10th నుంచి మా నాన్నకి తెలియకుండా, మా నాన్న మళ్ళీ తెలిస్తే ఏమంటాడు అని చెప్పేసి సీక్రెట్గా షార్ట్ ఫిల్మ్ ఒకటి షూట్ చేశాను. మా ఉన్న ఫ్రెండ్స్లోనే అందరినీ వీళ్ళకి జాబ్ ఇది అసైన్ చేసి, నువ్వు ఇది కథ ఒకటి రెడీ చేసుకొని ప్లేస్ ఒకటి తీసుకొని ఒక 30 మినిట్స్ షార్ట్ ఫిల్మ్ చేశానండి. అంటే నాకున్న అప్పుడు నాలెడ్జ్ తోటి చేశాను. మా ఫాదర్కి చూపించడం జరిగింది. మా నాన్న చూసేసి ఫస్ట్ హగ్ చేసుకున్నాడు. నాకు తెలియదు రా అసలు ఇది ఉందని, నీకు ఎక్కడ ఇది నీకు ప్లాన్ చేస్తే మళ్ళీ నువ్వు వేరే ట్రాక్ ఎక్కేసి అనవసరంగా ఏదైతే ఇంకా బెటర్ చేయొచ్చో అది చేయకుండా ఇది అయిపోతుంది అని చెప్పేసి భయపడ్డాడు. సో చూసిన తర్వాత చాలా కాన్ఫిడెన్స్ వచ్చేసి అప్పటి నుంచి ఇంకా నీ ఇష్టం, నువ్వు ఏం చేద్దాం అనుకుంటే అది చేసుకో అని చెప్పేసి. దాని తర్వాత 2-3 షార్ట్ ఫిల్మ్స్ తీసానండి, డైరెక్ట్ చేశాను. ఒకటి రెండిట్లో యాక్ట్ చేశాను. ఒక వెబ్ సిరీస్ తీశాను, వెబ్ సిరీస్ రాశాను. దాని తర్వాత అంటే యాక్టింగ్ అనేది చాలా ఛాలెంజింగ్ అనిపించింది అండి. అంటే ఒకరికి నక్షత్ర అని షూట్ చేశారు, అది యూట్యూబ్లో ఉంది ఆల్రెడీ. ఇంకా షార్ట్ ఫిల్మ్స్ వచ్చేసి ఫీండ్ అని ఒకటి, లవర్స్ ఇస్ లైఫ్ అని ఒకటి, ధనం మూలం ఇదం జగత్ అని మూడున్నాయి. అవునండి. లేదండి, యాక్టింగ్ అంటే నేను ఒకటి రెండిట్లో చిన్న చిన్న రోల్స్ చేశాను అంతే. అంటే ప్రెషర్ ఎక్కువ తీసుకోకుండా మళ్ళీ డైరెక్షన్ యాక్టింగ్ అంటే మొత్తం మిక్స్ అయిపోద్ది అని చెప్పేసి. మెయిన్ గోల్ అయితే అంటే మంచి సినిమా తీయడం, లేకపోతే మనం ఏదైతే కంటెంట్ అనుకున్నా అది ప్రాపర్గా తీయడం అనేది ఇంపార్టెంట్. చిన్న చిన్న రోల్స్ చేశాను అందులో కూడా. సో దాని తర్వాత అంటే ఒకరికి చెప్పడం ఎందుకు, యాక్టింగ్ అనేది చాలా ఛాలెంజింగ్ కదా, ప్లస్ అంటే అంత ప్యాషన్ ఉంది, వై నాట్ మేక్ ఇట్ యువర్ లైఫ్, వై నాట్ మేక్ ఇట్ యువర్ ప్యాషన్, వై నాట్ మేక్ యువర్ లివింగ్ అవుట్ ఆఫ్ ఇట్ అని చెప్పేసి స్టార్టెడ్. ఇంకా ట్రయల్స్ చేసి కొన్ని ఆడిషన్కి వెళ్ళి కొంతమంది దగ్గరికి వెళ్ళి ఇలా అయితే అవ్వదు, బ్యాక్గ్రౌండ్ ఉంటే అసలు ఇంపాసిబుల్. సో మనకి తెలిసిన కాంటాక్ట్స్లో నుంచి మనం బెస్ట్ వాడి ఎలా చేయొచ్చు అని చెప్పినప్పుడు, ఆ డార్క్లో ఉన్నప్పుడు అంటే చందు, మా డైరెక్టర్ చంద్రశేఖర్ కన్నూరి గారు ఏంటంటే నాకు 2013 నుంచి పరిచయం అనమాట. సో నేను ఒక సినిమా చేశానండి, తెలిసో తెలియకో ఒక తెలిసి తెలియకున్న సినిమా చేశాను, అది పోయింది. సో దాని తర్వాత ఏంటి అన్నప్పుడు చంద్రశేఖర్ కనూరి అని చెప్పేసి మా ఫాదర్కి ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఆయన ఫ్రెండ్ అనమాట ఇతను. సో ఆల్రెడీ ఆయన చంద్రశేఖర్ ఎల్ఈటీ గారి దగ్గర చేస్తూ ఉన్నారు అప్పుడు. సో చేస్తున్న టైంలో ఆయన బ్రేక్ తీసుకొని ఇప్పుడు స్టార్ట్ చేయాలని చెప్పేసి ఆల్రెడీ అప్పుడు బ్రహ్మానందం గారు అబ్బాయి తోటి కురుక్షేత్రం అని చెప్పేసి స్టార్ట్ చేస్తున్నారు అన్నమాట. డెమో ఒకటి తీశారు. దాని తర్వాత ఇంకా సడన్గా నన్ను చూశాడు, చూసేసి బాగున్నాడండి చేద్దామండి, స్క్రిప్ట్ చాలా బాగుంది, ప్లస్ మీ వాడు కూడా థియేటర్స్ అది ఇది చేశాడు కదా, కొంచెం ఇంట్రెస్ట్ ఉందా అని చెప్పేసి అనేసరికి ఒక డెమో షూట్ చేసామండి పంతం అని. సో డెమో షూట్ చేసాం, అది ఆల్మోస్ట్ షూటింగ్ స్టార్ట్ అయిపోయింది, అంతా ఓకే అయిపోయింది. తేజస్వి హీరోయిన్గా స్టార్ట్ అయిపోయింది, నాగినేడు గారు, ఆమెని, అశోక్ కుమార్ గారు మంచి ప్యాడింగ్ తోటి స్టార్ట్ అయింది. 10 డేస్ షూట్ అయ్యి అయిపోయింది అది. సో దాని తర్వాత ఇంకా మొత్తం హోప్లెస్ అయిపోయాను, మొత్తం రాంగ్ ట్రాక్లోకి వెళ్ళిపోయాను, మొత్తం ఏదేదో అయిపోయింది, లైఫ్ అంతా అల్లకల్లోలం అయిపోయింది. సో ఆల్మోస్ట్ 1 ఇయర్ 2 ఇయర్స్ బ్రేక్ తర్వాత ఏంటిది ఇలా జరగకూడదు కదా, అంటే మనం
మనకి ఏది వచ్చి ఎవడు పెట్టడు, మనకు బ్యాక్గ్రౌండ్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్, కానీ మనకి ప్యాషన్ ఉంది, ఇంట్రెస్ట్ ఉంది, దీని నుంచి ఏం చేయాలి అని అనుకుంటున్నప్పుడు ఇంకా సీరియస్గా తీసుకొని మళ్ళీ చంద్రశేఖర్ గారి దగ్గరికే వచ్చిందనమాట. ఆయన మళ్ళీ రథం అని టైటిల్ తీసుకొని ఒక మంచి సబ్జెక్ట్ తీసుకొని వచ్చి చాలా ఇయర్స్ తర్వాత ఆయన కూడా ఒక మధ్యలో ఒక మూవీ చేశారు కానీ అది కొంచెం మధ్యలో ఆగిపోయి అది ప్రాపర్గా అవ్వలేదు. అది సో లేదు, మనోడితేనే చేయాలి, ఎక్కడైతే ఆగిపోయిందో అక్కడి నుంచి మొదలు పెట్టాలని చెప్పేసి మళ్ళీ రావడం జరిగింది. ఒక చిన్న డెమో షూట్ చేసాం, దాని తర్వాత ఇంకా రాజా అన్న వచ్చారు మా ప్రొడ్యూసర్, అందరికీ చీకట్లో ఉన్న వాళ్ళకి సన్ లైట్లో వచ్చేసి మొత్తం కథ అంతా మారిపోయింది. ఆయన వచ్చిన దగ్గర నుంచి ఇంకా అసలు ఆయన ఎక్కడ ఆగేది లేదండి, కంటిన్యూస్గా వెళ్తున్నది. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.